23/11/2024 పత్రికా విలేకరుల్ని మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపించిన కారణం నాకున్న ఏమైతే వ్యక్తిగత సమస్యలు అవనివ్వండి, లేదా నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకి ఏ సేవ చేయలేకపోతున్నాను, దాని గురించి నేను ఎవరైతే ఉందో ఇంతకుముందు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ శాసనమండలి సభ్యులకి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉండడం మూలంగా ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను. ఇంతకుముందు ఉన్నా సరే ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే ఈ పార్టీలో ఇక్కడున్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నప్పుడు అయినా మనుగడ సాగింది వచ్చాను. ఇప్పుడైనా ఈ చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు. నా నాయకులు కార్యకర్తలు ఉన్నారు, నా వ్యక్తిగతంగా ఉన్నారు, వ్యక్తిగతంగా ఎందుకంటే 2009లో కరుడు కట్టిన తీవ్రవాదుల పనిచేశారు, కుల్లేరు ప్రజల నుండి బీసీ నాయకులు ఉన్నారు, అగ్రవర్ణాలు కాదు. 83 నుంచి ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్లో గెలవకపోతే 2009లో ఒక బీసీ పెట్టి గౌరవించారు, అటువంటి నాయకత్వం ఉంది. ఇంతకు న్యాయం చేయాలి, ఇప్పుడు రాజీనామా చేస్తాను వాళ్ళందరి ఒపీనియన్ అడిగి వాళ్ళు ఎలా బాగుంటుందా అని నిర్ణయం తీసుకున్నాడు. నేను ఏం చేయాలో మరి అందరికీ కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. పార్టీ పరంగా అంటే ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇంతకుముందు సంవత్సరం చేశాను, అందులో కూడా నేను విలువలు కోల్పోయాను. జాయినింగ్ సభకు వచ్చిన వాళ్ళని కూడా తన్ని తరిమేశారు, ఇకపోతే పార్టీ కోల్పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవున్నా లేకపోయినా ఏమి చేయలేకపోతున్నాను. వీలైతే పాత గౌరవాలను బట్టి అన్న పని అవుతుందేమో, ఈయన వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండకబట్టే ఓ పోలీసు ఓ తహసీల్దార్ గారు ఓ కలెక్టర్ గారు ఫోన్ చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. పార్టీని వీలైతే వ్యక్తిగతంగా మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు నన్ను గౌరవిస్తున్నాయి, అందుకనే పార్టీని ఇప్పుడు వదిలేసి అలాగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవ చేసుకుందామని నా అభిప్రాయం.